చూద్దామండి. ప్రదీప్ బోయిన్పల్లి నుంచి రాస్తున్నారు. స్నానం, జపం, దానం, హోమం, తర్పణం, ఇవి ఏ పరమార్థాన్ని బోధిస్తాయి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం స్నానం చెయ్యటము అంటే పరమాత్మ యొక్క ఆలయాన్ని కడగటం, అంటే దేహమే ఆత్మ అనే అభిమానం వదిలిపెట్టాలి. శరీరం ఆత్మ కాదు కదా, ఆత్మ లోపల ఉంది, శరీరం వేరు. ఆత్మలో పరమాత్మ ఉన్నాడు, ఈ శరీరం పరమాత్మ ఆలయం. స్నానం చేయటం అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం. దానం చేయటం అంటే మనకు ఈ దేహం రావటానికి కారణమేమిటి? పూర్వజన్మ కృతం పాపం, పోని పుణ్యం ఏవైనా సరే, పాపం చేస్తేనే పుడతామని శాస్త్రం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే మళ్ళీ పుడతాం. పుణ్యం అయిపోతే అంటే ఇంక ముందేమిటి? పాపమే కదా. మనము చేసుకున్న పాపం, మనం చేసుకున్న పుణ్యం, ఈ రెండు మన శరీరం రావటానికి కారణం. అవును కదా, శరీరం రావటం మంచా చెడా? అన్ని బాధలకు మూలం శరీరమే కదా. ఆలోచించండి, అబ్బా తలకాయ నొప్పి వేస్తుందండి అంటాం కదా, తలకాయ ఉంటే నొప్పి వచ్చేది, తలకాయ లేకుండా నొప్పి ఎక్కడికి వస్తుంది? అబ్బా మోకాళ్ళ నొప్పులు కాళ్ళే లేకుంటే, నడుము నొప్పులు, అన్ని నొప్పులు, అన్ని బాధలు దేనికి? శరీరానికి. ఈ శరీరం అనేది రోగమందిరమాతురం అంటాడు భాగవతంలో. శరీరం అంటే అన్ని రోగాలకు పుట్ట కదా. ఇన్ని రోగాల పుట్ట శరీరం అంటే రోగాలు వచ్చి దేనివల్ల? పాపం వల్లనే కదా. నేను చేసుకున్న పాప పుణ్యాల వల్ల నాకు ఈ శరీరం వచ్చినది, ఈ శరీరంతో ఇన్ని బాధలు పడుతున్నాను, నాకు సంక్రమించిన ఈ పాప పుణ్యాలు నన్ను బాధించకుండా ఉండాలని దానం చేస్తున్నా. స్నానం వెంటనే దానం, భగవంతుని ఆలయం కడుగుదాం, ఈ శరీరాన్ని బాధించకుండా పాప పుణ్యాలను అర్పిద్దాం దానం. తర్వాత జపం. జపం అంటే ఏమిటి? పరమాత్మ నామాన్ని కీర్తించడం, మళ్ళీ రాకుండా. ఒక రహస్యం గుర్తుంచుకోవాలి, చాలామంది అడుగుతుంటారు, మేము పొద్దున్న లేచినప్పటి నుంచి పూజ చేస్తామండి, జపం చేస్తాం, యాగం చేస్తాం, యోగం చేస్తాం, దానం ఎన్నో చేస్తున్నాం, అన్ని పుణ్యాలు చేస్తున్నాం, మాకిన్ని కష్టాలు ఎందుకండి? తప్పించవచ్చు కదా, మేము చేస్తున్నామండి, ధీమాగా చెప్తారు, అడుగుతారు. బ్యాంకులో వెళ్ళి 100 రూపాయలు పెట్టి 10 బావుకు పెట్టాం, 10 దాకా వడ్డీ ఏమంటే ఇస్తారే? ఎప్పుడు ఇస్తారు వడ్డీ? ఒక రోజో, ఒక నెలో, ఒక ఏడాదో కావాలి కదా. ఇప్పుడు పెట్టిన డిపాజిట్కు 1 ఏడాది తర్వాత, 1 నెల తర్వాత అనా. అలాగే ఈ సరి చేసినటువంటి పుణ్యం వచ్చే జన్మలో ఫలిస్తుంది. టర్మ్ డిపాజిట్ కదా, టర్మ్ ఉండాలి కదా. టర్మ్ అయిపోవాలి వద్దా? శరీరం అయిపోవాలి. నీవు ఈ శరీరంతో ఏమేమి చేస్తున్నావో అవన్నీ వచ్చే జన్మలో నీకు ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు నువ్వు పొందేవి పూర్వజన్మ ఫలితాలు కదా. అందువల్ల స్వామి నాకు వచ్చే జన్మ కాస్త మంచిది రాని ఏవయ్యా, కొన్ని కొన్ని వడ్డీ అప్పు ఉంటుంది కదా, మాఫీ చెయ్యి, అప్పు మాఫీ చేస్తు కదా, రాజీపై చేస్తు, నువ్వు నీకు కనుక అధికారం ఉంది అని కొన్ని పోగొట్టడానికి, కొన్ని ఉద్యమాలు చేయటానికి జపం, స్నానం, దానం, జపం. తర్వాత హోమం అన్న. హోమం దేనికి? అగ్నిలో స్వాహ ఒక్క పరమాత్మే కాదు, పరమాత్మ యొక్క సేవకులు అందరూ ఉన్నారు కదా, ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, కుబేరుడు, బ్రహ్మ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పరమాత్మ స్వరూపంగా ఇంద్రాయ స్వాహ కాదు, ఇంద్రాంతర్యామినే నారాయణాయ స్వాహ, అగ్ని అంతర్యామినే భగవతే స్వాహ, వాయు అంతర్యామినే భగవతే స్వాహ. కాబట్టి పరమాత్మ యొక్క శరీరాలు ఇవన్నీ కాబట్టి పరమ శరీరానికి అర్పించటం యాగము. తర్పణము అనేది మనం రావటానికి మూలం పితృదేవతలు కదా, వారికి త్యాగం చెయ్యటం.
ఇలా ప్రతి వ్యక్తి స్నానము, దానము, జపము, హోమము, తర్పణం అనేటువంటివి ఈ జన్మలో శరీర బాధ లేకుండా, వచ్చే జన్మలో బాధ లేకుండా, పాపపుణ్యాలు అంటకుండా, పరమాత్మ సేవ ఎందే మనస్సు లగ్నమయ్యేలా ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించుటే ఈ ఐదు కృత్యాలలో పరమార్థం.